హలో అండ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణా ట్యుటోరియల్స్ టీఎస్ అండ్ ఏపీ సర్ టూ థౌసండ్ ట్వంటీకి సంబంధించినటువంటి మార్క్ టెస్ట్కి సంబంధించినటువంటి ఏమైనా వెబ్సైట్స్ ఉన్నాయని కొందరు స్టూడెంట్స్ కింద కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు సో దాని గురించి ఈ వీడియోలో మాట్లాడదాం కొన్ని ఫ్రీ మార్క్ టెస్ట్ గురించి మాట్లాడదాం తర్వాత పేడ్ మార్క్ టెస్ట్ గురించి కూడా మాట్లాడదాం సో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు మనీ పెట్టి మార్క్ టెస్ట్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఒక టెన్ టు ట్వెల్వ్ మార్క్ టెస్ట్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి సో మీరు మనీ పెట్ అయితే పర్సెస్ చేసుకోవచ్చు సో ముందుగా టీఎస్ లాసెట్ టూ థౌసండ్ ట్వంటీకి సంబంధించి మాట్లాడదాం సో మార్క్ టెస్ట్కి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో టాప్లో ఇస్తాను సో దాని మీద క్లిక్ చేస్తే మీరు టీఎస్ లాసెట్ టూ థౌసండ్ ట్వంటీకి సంబంధించిన మార్క్ టెస్ట్ గురించి అయితే చూడవచ్చు సో కిందికి స్క్రోల్ చేయండి వెబ్సైట్ ఓపెన్ కాగానే సో ఇక్కడ టీఎస్ లాసెట్ ఎగ్జామ్ ఇంగ్లీష్ ఫ్రీ మార్క్ టెస్ట్ అని ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఫ్రీ మార్క్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో గుర్తుంచుకోండి ఇప్పుడు ఇందులో ఈ వెబ్సైట్లో ఉన్న మార్క్ టెస్ట్లో పేజ్ వ్యూ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా మనకు టీఎస్ లాసెట్ ఎగ్జామ్ అయితే ఉండదు సో కొంచెం స్లైట్ చేంజెస్ అయితే ఉంటాయి ఓకేనా ఆప్షన్స్లో సో అది ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలంటే మీరు నేను ఇదివరకే చేసిన టీఎస్ అండ్ ఏపీ లాసెట్ మార్క్ టెస్ట్కి సంబంధించినటువంటి టూ వీడియోస్ ఉన్నాయి సో ఆ వీడియో లింక్స్ కింద థర్డ్ అండ్ ఫోర్త్ ఇస్తాను ఓకేనా సో వాటి మీద క్లిక్ చేసి ఆ వీడియోస్ చూడండి సో అవి అఫీషియల్ వెబ్సైట్లో మనకు అందుబాటులో ఉన్న మార్క్ టెస్ట్ అనమాట ఇంకా ఎవరైనా అటెంప్ట్ చేయనట్లయితే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మార్క్ టెస్ట్ అట్లా అటెంప్ట్ చేయండి ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు సో ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్గా చదవండి సో నేను ఎవరిని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో డోంట్ వరీ మస్ట్ వాచ్ త్రీ అండ్ ఫోర్త్ వీడియో సో డిస్క్రిప్షన్లో థర్డ్ లింక్ అండ్ ఫోర్త్ లింక్ మీద క్లిక్ చేసి నేను ఇదివరకు చేసిన వీడియోస్ అయితే చూడండి అండ్ ఇక్కడ ఫ్రీ ఫ్రీ టెస్ట్ అయితే ఉంది ఫ్రీ టెస్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ పేరు జీమెయిల్ ఐడి ఫోన్ నెంబరు మరి అదేవిధంగా స్టేట్ అడుగుతుంది సో ఆ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు ఓకే వచ్చేసేయండి సో మీరు వన్ ట్వంటీ క్వశ్చన్స్ అయితే మార్క్ టెస్ట్ అటెంప్ చేసుకోవచ్చు టైమర్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకేనా విత్ ఇన్ టైంలో అటెండ్ చేయాలి ఓకేనా సో మార్క్ టెస్ట్ వల్ల మనకు కలిగే ఉపయోగమే అది విత్న్ టైంలో మనం వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తున్నామా ఏ క్వశ్చన్స్ ఏ సెక్షన్స్ ఏ టాపిక్స్ దగ్గర ఎక్కువ టైం తీసుకుంటుంది ఏ టాపిక్స్ ఏ క్వశ్చన్స్ మనకు గుర్తుండడం లేదు సో వాటి మీద మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మార్క్ టెస్ట్ నాకు పేడ్ మార్క్ టెస్ట్ గురించి మాట్లాడుకుందాం సేమ్ ఇక్కడ టీఎస్ లాసెట్ ఎగ్జామ్ ఇంగ్లీష్ అని ఉంది కదా సో వన్ ట్వంటీ వన్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది టెన్ పేపర్స్ ఉంటాయంట టెన్ పేపర్స్ ఈచ్ పేపర్లో వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి సో సో ఈ టెన్ పేపర్స్ని మీరు మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేయించుకోవచ్చు సో వన్ ట్వంటీ వన్ రూపీస్ పే చేసినట్లయితే నెక్స్ట్ ఫిఫ్టీన్ పేపర్స్ ఉంది వన్ ఫిఫ్టీ వన్ రూపీస్ అంట నెక్స్ట్ ఫిఫ్టీన్ మార్క్ టెస్ట్ పేపర్స్ మెష్ ప్లస్ థర్టీ సెక్షనల్ టెస్ట్స్ సో సెక్షనల్ టెస్ట్ అంటున్నారు సో క్లారిటీ అయితే లేదు సో ఐ థింక్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి సెక్షన్ లీగల్ యాప్ట్యూడ్ సెక్షన్ అండ్ జనరల్ నాలెడ్జ్ మెంటల్ ఎబిడేట్ సెక్షన్ సంబంధించి టెస్ట్ కూడా వీళ్ళు టూ నాట్ వన్ రూపీస్కి అయితే ఇస్తున్నారని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు సో రిమెంబర్ గైస్ మీరు ఎప్పుడైనా ఈ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు రైట్ సైడ్ టాప్లో త్రీ డాట్స్ కనిపిస్తాయి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే కిందికి స్క్రోల్ చేస్తే డెస్క్ టాప్ సైట్ అని కనిపిస్తుంది మీరు ఎప్పుడైతే మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేస్తున్నారో డెస్క్ టాప్ సైట్లోనే మీరైతే మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేయండి ఓకేనా సో దట్ ఎగ్జామ్లో కంప్యూటర్ ఉంటుంది కాబట్టి మీకు డెస్క్ టాప్ సైట్ అయితే యూస్ఫుల్గా ఉంటుంది సో మీరు కొనాలనుకున్నట్లయితే ఇక్కడ కొనొచ్చు ఇందాక చెప్పినాయి సో అదేవిధంగా టీఎస్ లాసెట్ కాంబో వన్ ఇంగ్లీష్ అని ఉంది ఆన్లైన్ మార్క్ టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్ టెస్ట్ టెన్ టెన్ టెస్ట్స్ ఉంటాయి అదేవిధంగా ట్వంటీ క్వశ్చన్ బ్యాంక్ టూ థౌజండ్ సిక్స్ ట్వంటీ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ ఉంటాయి టూ థర్టీ వన్ రూపీస్ ఓకే నెక్స్ట్ టీఎస్ లాస్ కాంబో కాంబోడ్ టూ అని ఉంది ఆన్లైన్ మార్క్ టెస్ట్ సిరీస్ ఇన్ ఇంగ్లీష్ ఫిఫ్టీన్ టెస్ట్ అనమాట క్వశ్చన్ బ్యాంక్ టూ థౌజండ్ సిక్స్ ట్వంటీ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అయితే ఉంటాయి సో సేమ్ టూ సిక్స్టీ వన్ రూపీస్ సో మీరు బై నెమ్ మీద క్లిక్ చేసినట్లయితే బై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది మరి మార్క్ టెస్ట్ సంబంధించినటువంటి టీఎస్ లాస్ట్ సెట్ టూ థౌసండ్ ట్వంటీకి రిలేటెడ్ అప్డేట్ అనమాట నెక్స్ట్ ఏపీ లాస్ట్ టూ థౌసండ్ ట్వంటీ గురించి మాట్లాడదాం సో డిస్క్రిప్షన్లో ఇచ్చిన సెకండ్ లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది సో సేమ్ కిందికి స్క్రోల్ చేయండి కిందికి స్క్రోల్ చేసిన వెంటనే ఇక్కడ ఫ్రీ మార్క్ టెస్ట్ అని కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్లో దాని మీద క్లిక్ చేసి ఫ్రీ మార్క్ టెస్ట్ అటెంప్ చేసుకోండి డీటెయిల్స్ ఇచ్చేసి నెక్స్ట్ ఏపీ లాసెట్ ఎగ్జామ్ ఇంగ్లీష్ వన్ ట్వంటీ వన్ రూపీస్కి టెన్ పేపర్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వన్ ఫిఫ్టీ వన్ రూపీస్కి ఫిఫ్టీన్ పేపర్స్ అయితే ఉన్నాయి సో థర్టీ రూపీస్కి పెద్ద తేడా మీకు అనిపించినట్లయితే వన్ ఫిఫ్టీ వన్ రూపీస్ పెట్టేసి ఏపీ లాసెట్ ఎగ్జామ్ మార్క్ టెస్ట్ అయితే పర్చేస్ చేసి డైలీ వన్ టూ అట్లా అటెంప్ట్ చేసి మీ యొక్క స్కోర్ని టైమింగ్స్ని అనాలైజ్ చేసుకోండి సో ఆ విధంగా ముందుకు పోయినట్లయితే మంచి ఫలితాలు అయితే ఉంటాయి సో ఇటువంటి మీరు ఒకవేళ కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నట్లయితే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయో ఒకసారి గమనించండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిపీటెడ్ క్వశ్చన్స్ని సపరేట్గా రాసుకోండి అండ్ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి నేను ఇచ్చిన టిప్స్ అండ్ టెక్నిక్స్ ఫాలో అవ్వండి తప్పకుండా టాప్ ర్యాంక్ అయితే వస్తుంది టెన్షన్ వాడకండి ముఖ్యంగా నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే సో ఒకసారి చూపిస్తాను మీకు మార్క్ టెస్ట్ ఎలా ఉంటుందో సో అంతకంటే ముందు ఇక్కడ ఫ్రీ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అండ్ క్విజ్ అని కనిపిస్తుంది కదా సో దాని మీద క్లిక్ చేయండి సో నెట్ అయితే ఆన్లో లేదు సో ఫ్రెండ్స్ ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఒక మెటీరియల్ అనేది పర్చేజ్ చేయాలి సో ఇన్ కేస్ సమ్ స్టూడెంట్స్ అయితే మెటీరియల్ పర్చేజ్ చేయరు సో మోడల్ పేపర్స్కి మార్క్ టెస్ట్కి తేడా కొంచెమే ఉంటుంది సో మీరు మీ బుక్స్లో ఉన్న మోడల్ పేపర్స్ అటెంప్ట్ చేసినా పర్లేదు సో ఇక్కడ ఏంటంటే సేమ్ ఎగ్జామ్లో కంప్యూటర్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటు ఉంటాయి మార్క్ టెస్ట్ అంటే సో మోడల్ పేపర్స్ అంటే బుక్లో ఉంటాయి సో మీరు పెన్తో టిక్ చేసుకోండి వన్ ట్వంటీ మినిట్స్ టైం తీసుకొని సో ఎగ్జామ్లో ఒక పేపర్ అండ్ ఒక పేపర్ అయితే ఇస్తారు అదేవిధంగా పెన్ను కూడా ఇస్తారు సో మీరు మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఆ పేపర్స్లో చేసుకోవచ్చు ఓకేనా ఫ్రీ కరెంట్ అఫైర్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇంగ్లీష్ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మీద క్లిక్ చేస్తున్నాను కిందికి రోల్ చేసినట్లయితే కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ ఆగస్ట్ జూలై జూన్ ఈ విధంగా మనకైతే టూ థౌజండ్ నైన్టీన్ కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి సో మీరు ఏంటంటే ఫ్రీ టెస్ట్ మీద క్లిక్ చేసి అయితే కరెంట్ అఫైర్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి సో మీరు ఒక బుక్ను ఫాలో అవుతున్నట్లయితే ఆ బుక్నే ఫాలోకోండి సో వెబ్సైట్లో ఉన్న కరెంట్ అఫేర్స్ అయితే అవసరం లేదని నేను చెప్తాను సో ఎప్పుడంటే మీ దగ్గర బుక్కు లేనట్లయితే ఓన్లీ నేను చెప్పినటువంటి త్రీ వెబ్సైట్స్ని ఫాలో అవుతున్నట్లయితే సో దీని అయితే ఫాలో అవ్వండి ఎందుకంటే అది ఇది అన్నీ చదివేస్తే సో ఏది మైండ్ గెక్క అనమాట సో ఫాలో ఎనీ వన్ ఐదర్ ఇట్ ఈస్ బుక్ ఆర్ ఆన్లైన్ సో డిసైడ్ యువర్ సెల్ఫ్ ఒకసారి ఫ్రీ టెస్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ నేము ఈమెయిల్ అడ్రస్ కాంటాక్ట్ స్టేట్ ఇచ్చేసి అయితే అటెంప్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం ప్రీవియస్ ఇయర్ సారీ మార్క్ టెస్ట్ ఏ విధంగా అటెంప్ చేయాలో చూద్దాం సో మార్క్ టెస్ట్ ఫ్రీ మార్క్ టెస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఐఎమ్ రెడీ టు బిగిన్ అని వచ్చండి సో ఈ విధంగా మీకు పేజ్ వ్యూ అయితే ఉంటుంది మీరు రైట్ ఆన్సర్ మీద క్లిక్ చేసి మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ వచ్చు క్లియర్ రెస్పాన్స్ వచ్చు లేదా సేవ్ అండ్ నెక్స్ట్ వచ్చు సో మీరు ఏ సెక్షన్ కావాలంటే ఆ సెక్షన్స్కి అయితే వెళ్ళిపోవచ్చు ఈ ఆప్షన్స్ కూడా మనకి ఇందులో ఉన్నాయి సో ఈ ఆప్షన్ మనకు రియల్ ఎగ్జామ్లో కూడా ఉంటుంది అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు వన్ ట్వంటీ క్వశ్చన్స్కి మనం ఎన్ని విజిట్ చేసాము ఎన్ని ఆన్సర్ చేసాము ఎన్ని ఆన్సర్ చేయలేదు సో ఇక్కడ కలర్స్ మనకు చెప్తాయి అన్నమాట సో బూడిద కలర్లో ఉన్నట్లయితే ఇంకా చూడలేదా క్వశ్చన్స్ని చదవలేదు అని అర్థం రెడ్ కలర్లో ఉంటే నాట్ ఆన్సర్డ్ అని అర్థం గ్రీన్ కలర్లో ఉంటే ఆన్సర్డ్ అని అర్థం ఆరెంజ్ కలర్లో ఉంటే మార్కుడ్ ఫర్ రివ్యూ వయలెట్ కలర్లో ఉంటే ఆన్సర్డ్ అండ్ మార్కుడ్ ఫర్ రివ్యూ సో మార్కుడ్ ఫర్ రివ్యూ ఆన్సర్డ్ ఫర్ ఆన్సర్డ్ అండ్ మార్కుడ్ ఫర్ రివ్యూకి అయితే తేడా మనం ఇదివరకే మాట్లాడుకున్నాం సో ఎప్పుడైనా మీరు ఆన్సర్ చేసి మార్క్ ఫర్ రివ్యూ చేయాలి సో సింపుల్గా ఆన్సర్ ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోకుండా మార్క్ ఫర్ రివ్యూ అనేది సెలెక్ట్ చేసుకోకండి సో సేమ్ ఈ విధంగా అయితే ఉండదు సో అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చిన మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేయండి సో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన థర్డ్ అండ్ ఫోర్త్ లింక్స్ మీద క్లిక్ చేసి ఒకసారి చూడండి వీటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఇంకా ఫర్దర్గా వీటి గురించి డీటెయిల్స్ కావాలంటే మనం షార్ట్ అండ్ స్వీట్గా ఒక వీడియోని అయితే చేసే ప్రయత్నం చేద్దాం సో మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈ మార్క్ టెస్ట్ ఫ్రీగా అటెంప్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఉంటుంది సబ్మిట్ టెస్ట్ అని వస్తుంది తర్వాత మీకు ఎన్ని అటెంప్ట్ చేశారు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది ఓకేనా సో దట్ విల్ గెట్ టు నో హౌ మెనీ మార్క్స్ యూ గాట్ ఇన్ ద మార్క్ టెస్ట్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మీ అభిప్రాయం ప్రశ్నలు సూచనలు సలహాలు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ మరో ఆసక్తికరమైన అండ్ అవసరమైన వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ హ్యావ్ ఎ నైస్ డే